దాదాపు 40 ఏళ్లుగా తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నటువంటి నందమూరి బాలకృష్ణ సుదీర్ఘమైన కెరియర్ లో ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు కూడా ఆయన ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఆహా టాక్ షోలో అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షోలో ఆయన తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ పై అన్స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొంటూ దాదాపు 9 ఎపిసోడ్లని షూటింగ్లను పూర్తి చేశారు. 8వ ఎపిసోడ్లో రాణా దగ్గుపాటిని అనేక ప్రశ్నలేసి వారి నుంచి సమాధానాలు రాబట్టారు. నిన్న ఆహా ఓటీటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్లో కొన్ని ప్రశ్నలను విడుదల చేయడం జరిగింది. రాణా బాలకృష్ణ అడిగినటువంటి ప్రశ్న, ఆర్గ్యుమెంట్ అయితే మొట్టమొదటిగా సారీ ఎవరు చెబుతారు అని అడిగినప్పుడు బాలకృష్ణ వెంటనే, కృష్ణుడికే తప్పలేదు సత్యభామ కాళ్ళు పట్టుకోవటానికి, బాలకృష్ణ ఒక లెక్క అని సమాధానం చెప్పి అక్కడున్న ప్రేక్షకులందరినీ నవ్వించారు. ఆ తరువాత రాణా మరో ప్రశ్న వేశారు, మీరు వసుంధరకి ఐ లవ్ యు అని చెప్పారా అనగానే బాలకృష్ణ ఒక్కసారిగా నీకెందుకయ్యా అనేసి చిరునవ్వుతో వెంటనే తన దగ్గరటువంటి సెల్ ఫోన్ తీసుకొని వసుంధరకి ఐ లవ్ యు అని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు మరియు రాణాతో పాటు అందరు కూడా చప్పట్లు కొట్టి నవ్వుల వర్షం కురిపించారు. ఎపిసోడ్ చివరిలో నందమూరి నటసింహం రాణా ఇద్దరు కలిసి జై బాలయ్య సాంగుకు స్టెప్పులు వేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు, చప్పట్లు కొట్టించుకున్నారు. ఈ ఎపిసోడ్ యొక్క ప్రీమియర్ ని 7వ తారీఖు నాడు ఆహా యాజమాన్యం వారు విడుదల చేస్తున్నారు. వారిద్దరి మధ్య ఏ సంభాషణలు జరిగాయి, ఏ ఏ ప్రశ్నలు చర్చించుకున్నారు, ఏ కొత్త విషయాలు వచ్చాయి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 8 పూర్తిగా చూడాల్సిందే. అంతవరకు మీరు మనము అందరం కూడా వెయిట్ చేయాల్సిందే.